నమస్తే వియాస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికలు సమీపిస్తున్న వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కోడ్ కూడా వచ్చేసింది అయితే ఆల్రెడీ ఫస్ట్ జాబితా విడుదల చేశారు అందులో రోజా గారికి టికెట్ ఇవ్వడం లేదని చెప్పేసి వార్తలు వచ్చాయి ఆ టైంలో దీన్ని మనం డిస్కస్ కూడా చేసాము ఇప్పుడు మళ్ళీ రోజా గారికి టికెట్ ఇవ్వడం అయితే జరిగింది అయితే రోజాగారు నోరుకి భయపడి నగరి టికెట్ ఇచ్చారా అనే వార్తలు వస్తున్నాయి అయితే రోజా గారికి పెద్దిరెడ్డి కూడా ఒక షాకింగ్ విషయం అయితే చెప్పారంటే షాకింగ్ విషయం ఏంటి అనే అంశం మీద అలాగే రోజా గారికి టికెట్ మళ్ళీ ఎందుకు కన్ఫర్మ్ చేశారన్న విషయం మీద మాట్లాడడానికి మంత్రుపాటి కిరణ్ గారు ఉన్నారు వారితో డిస్కస్ చేద్దాం నమస్తే అండి నమస్తే రోజా గారికి పెద్దిరెడ్డి షాక్ ఇచ్చాడు ఏంటో తెలుసా ఏ షాక్ ఇచ్చాడు పదవి ఇచ్చారు కదా నగర ఎమ్మెల్యేగా ఇంకే రకంగా షాక్ ఇచ్చాడు చెప్పాలి మీరు మీకు అక్కడ విషయాలన్నీ పూర్తిగా తెలుస్తాయి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ దొరికే శేషాచలం అడవులో దొరికే ఎర్రచందనం ఏపీ నుంచి విదేశాలకు వెళ్ళాలి అన్న వీళ్ళిద్దరు అన్నయ్యలే కారణం కాబట్టి మళ్ళీ నగర్లో రోజాకి సీటు ఇవ్వటం జరిగింది ఏం చేశాడు ఏం షాక్ ఇచ్చాడు పెద్దిరెడ్డి ఎలక్షన్లో జరగట్లేదు ఏ రకంగా అక్రమంగా ఐదు వేల కోట్లు సంపాదించింది ఏమిస్తారు షాకులు వైసీపీ వాళ్ళందరూ కలిసి రాష్ట్రానికి టీడీపీ పార్టీకి ఇచ్చారు షాక్లో అయితే నగరీలో ఈసారి డిపాజిట్లు కూడా రావన్న వార్తలు ఏవైతే నిజమేనా వైసీపీ చెందిన పార్టీ నాయకులే చెప్పారు రోజాకి గనక సీట్ ఇస్తే ఈసారి గెలవదు అని చెప్పి ఒక రోజా పరిస్థితే కాదు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలదే జగన్మోహన్ రెడ్డిది కూడా అదే పరిస్థితి గెలవరు వీళ్ళ పార్టీకి ఇరవై సీట్ల కన్నా రావు ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఒకసారి వస్తేనే రాజధాని లేకుండా చేశారు ఇంకోసారి వస్తే రాష్ట్రం కూడా ఉండదు ఏపీ సేల్ అన్నీ తాగట్లు పెట్టాలి అన్నీ అంతే కదా రాష్ట్రంలో ఏమున్నాయి గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం గియ్య కల్తీ మద్యం ఈ తప్ప ఇంకేమైనా ఉన్నాయా ఇసుక మాఫియా మట్టి మాఫియా నిత్యావసర వస్తువుల రేట్లు పెంచి ఏదో పథకాలు ఇస్తున్నాం పథకాలు ఇస్తున్నాం అంటున్నాడు ఆటో వాళ్ళకి చూడండి డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచి వాళ్ళకేదో వాహన మిత్ర అనే పథకం ఇస్తున్నాయని చెప్తున్నాడు వాళ్ళ ద్వారా పెట్రోలు డీజిల్ రూపేణ ఇతను ఎంత తీసుకుంటున్నాడో ఇంకా ఆటో వాళ్ళకి ఇప్పటికి కూడా అర్థం కావట్లా ఆటో ఓనర్లకి ఇస్తున్న డబ్బులు కానీ ఫైన్ల రూపంలో ట్రాఫిక్ పోలీసులు చెట్టు చాటు నుంచి ఫోటోలు తీస్తా పదివేలు ఇచ్చిన దగ్గర నుంచి దాదాపుగా ముప్పై వేలు వాళ్ళు ఫైన్లు కడుతున్నారు రాష్ట్రంలో ఇంత దరిద్రంగా పాలన ఉంటే నవరత్నాలు ఇస్తాము అమ్మఒడి ఇస్తాము నేను వచ్చిన తర్వాతే రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నాయి మీరు నాకే ఓటు వేయండి స్లీవ్లెస్ మడత పెడతాను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు దొంగ ఓట్ల కోసం పక్కన తమిళనాడులో ఉన్న ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో కొంతమంది ప్రజల్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు బుద్ధించే పనిలో రోజే అన్నయులు కూడా ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి మరి సజ్జల చెప్పాడు కదా మా ఓటర్లు ప్రత్యేకంగా ఉంటారు అని ఆయన స్టైలే వేరు మా ఓటర్లు ప్రత్యేకంగా ఉంటారు మా అర్చకులు ప్రత్యేకంగా ఉంటారు మా అర్చకులు వేరే ఉన్నారులే మా ఓటర్లు వేరే ఉన్నారులే అసలు పెళ్ళిళ్ళ సీజన్ కాని టైంలో కూడా తిరుపతికి పెళ్ళిళ్ళకి అని చెప్పి బస్సులు తిప్పారు ఎలక్షన్ టైంలో ఫిజియోథెరపీ చేసేవాడికి తిరుపతి ఎంపీ సీట్ ఇచ్చారు చూడండి ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి ఓటర్లు వస్తారు వీళ్ళంతా వేరేగా ఉంటారు అని చెప్పి సజ్జల డైరెక్ట్గా చెప్పాడు ఇప్పుడు నగరికి టికెట్ ఇవ్వము అని చెప్పేసి అన్నప్పుడు అదే ఇచ్చాడంటే రోజా గారి నోరుకి భయపడే జగన్ టికెట్ ఇచ్చాడా ఇంకేదైనా రీజన్ ఉందా రోజా నోరు కాదు మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ ఎందుకంటే డబ్బుకి అక్రమంగా సంపాదించింది కదా ఎమ్మెల్యే సీటు కోసం ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉంది మళ్ళీ అక్రమంగా సంపాదించుకోవటానికి మళ్ళీ పబ్బుల్లో తిరిగి డ్యాన్సులు వేయటానికి ఈమె చేసిన అరాచకాల గురించి పుస్తకం రాసింది ఇక దాని గురించి కూడా ఒక వీడియో చేయాలి ఏం పుస్తకం రాశారు మరి ఏ పుస్తకం రాశారో మీరు నన్ను అడిగే కన్నా రోజాను అడిగితే మంచిది మరి ఆమె ఏ ఏమేం చేసిందో ఎంత కళాకారిని అందరికీ తెలుసు ఒకప్పుడు ఐదు వందల చెక్ బౌన్స్ కేసు దగ్గర నుంచి అక్రమంగా ఐదు వేల కోట్లు సంపాదించిన తర్వాత ఒకప్పుడు ఆమె బతికేంది ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి కోర్టు చెప్పులు లేని స్థాయి నుంచి ఈరోజు బిఎండబ్ల్యూ కార్లు రాష్ట్రంలో రోడ్లు బాలేపోయినా కూడా వీళ్ళెక్కడా తగ్గట్ల పదిహేడు విల్లాలు ఇరవై కార్లు ఐదు వేల కోట్ల అక్రమ సంపాదన ఇద్దరు అన్నయ్యల అండదండలు ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి రాష్ట్రానికి ఇప్పుడు నగరికి ఎమ్మెల్యే ఒకళ్ళు కాదు నలుగురు ఉన్నారు ఈమా అంటే ఈమా పర్యాటక శాఖ మంత్రిగా ఉంటా మంత్రి ఎమ్మెల్యే ఏమా వీళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరు అన్నయ్యలు మొత్తం ఒకళ్ళు లేకపోయినా ఒకళ్ళు ఆ స్థాయిలో ఉంటారు అది